పేదోడి సొంతింటికల నెరవేర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, అర్హత గల ప్రతి పేదవాడికి రానున్న మూడేళ్లలో ఇల్లు నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆనపర్తి ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. కోటపాడు గ్రామంలో వైఎస్ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణాలకు ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడు గ్రామంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు వైఎస్ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణాలకు ఆనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి పేపకాయల వెంకటరమణ, రంగంపేట మండల కన్వీనర్ నల్ల శ్రీనివాసరావు, కోటపాడు సర్పంచ్ గవరసాని లక్ష్మీదుర్గ, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఓకే, పేదలందరికీ ఇళ్ళనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మరి అన్ని చోట్ల కూడా ఈ జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈవేళ 3-4 తారీఖుల్లో కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. అందులో భాగంగానే ఈ రోజున అనుపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం కోటపాడు గ్రామంలో ఈ రోజున పలు ఇళ్లకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఏది ఏమైనా మరి రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది పేద ప్రజలకు ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా తెలియజేయచ్చు. అదేవిధంగా ఎంతో ఊరికి దగ్గరలోనూ మంచి ఖరీదైన స్థలాల్లోనూ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా అనుపర్తి నియోజకవర్గం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే ఇళ్ల స్థలాలు కార్యక్రమం ఇంకో ఎత్తు. ఎందుచేతనంటే వాళ్ళ తరతరాలు కూడా మర్చిపోలేని విధంగా ఇళ్ల స్థలాలు ఈ రకంగా ఇవ్వడం కాకుండా ఇల్లు నిర్మించడానికి కూడా ప్రభుత్వం నుంచి సహకారం ఉండటం మాత్రం మరి నిజంగా చాలా చాలా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అదృష్టవంతులని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇటువంటి ముఖ్యమంత్రి పలు కాలాల పాటు అధికారంలో ఉండాలని, ఇదే విధంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని చేపట్టి పేద ప్రజలందరినీ కూడా ఆదుకుంటారని ఆశిస్తాను. థ్యాంక్ యూ. రుణాల గురించి సార్, రుణాలు హౌసింగ్ రుణాలు ఇల్లు నిర్మించుకోవడానికి 180,000 ప్రభుత్వం నుంచి సహాయం ఉంటుంది. అంతేకాకుండా ఈ డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే ఉన్నారో సోదరి మనులు వారికి ఈ మినిమం 50,000 నుంచి పై వరకునే వారికి పావల వడ్డీతో వారందరికీ కూడా రుణ సదుపాయం కూడా కలుగుతుంది. మరి ఇటువంటి అవకాశాన్ని ప్రజలు ఎవరూ కూడా దారి పెట్టుకోకుండా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ.